నాట్ ఓన్లీ శ్రీరెడ్డి, మూవీ ఇండస్ట్రీ మొత్తం, అలాగే మహిళా లోకం మొత్తం వెయిట్ చేసిన రోజు ఇది. దీనికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలంటే వసుదక్క, మీరు ఈ పిల్లు వేసినందుకు ఐమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఎందుకంటే వసుదక్క తర్వాత మళ్ళీ సంధ్య గారు నన్ను ఎమోషనల్గా, నేను బాగా దారుణంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇంటికి వచ్చి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఒక తన కన్న బేబీలాగా చూసుకుని, నాట్ ఓన్లీ సంధ్య అక్క, సజి అక్క అండ్ అపూర్వ అక్క, ఇలా ఒకళ్ళు కాదు మొత్తం మహిళా సంఘాల నేతలందరూ కూడా వాళ్ళ హక్కును చేర్చుకుని, ఇప్పుడు దాకా నేను ఎలా వెనక్కి కూర్చుంటే నేను కవర్ అయ్యానో, నా బాధల్ని అలా కవర్ చేసి లేదు మేము ఉన్నాము అని చెప్పేసి అందరూ దగ్గరికి చేర్చుకున్నారు. అది ఎమోషనల్గా నాకు చాలా సపోర్ట్ అయింది. లేకపోతే వాళ్ళు చేసిన ట్రోల్కి కానివ్వండి, లేకపోతే లోకం వైపు నుంచి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సపోర్ట్ చేసిన కొంచెం పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ నన్ను ఉమ్మూసారు, ఏంటిది పని, అసలు ఎప్పుడు ఎవరు ఇలా చేయలేదు, చలనచిత్ర పరిశ్రమలో ఉంది అయితే ఏంటి, అయితే ఇలాగా చూపించేది అని చెప్పి. సో అందరూ తప్పు పడుతున్న టైంలో ఏ నిరసన వ్యక్తం చేయడం తప్ప అని చెప్పి అప్పుడు ముందుకు వచ్చి మేమున్నాము అని చెప్పి ఒక్కొక్కళ్ళు ఒక కాళీమాత, ఒక దుర్గామాత, ఆ దేవతల్లాగా వచ్చి ఎమోషనల్గా సపోర్ట్ చేసి ఒక నెగిటివ్ ఇంప్రెషన్ని పాజిటివ్లోకి మార్చి ప్రజలకు చూపించింది. ఈ క్రెడిట్ అంతా వెళ్ళేది మహిళా సంఘాల నేతలకు మాత్రమే. సో ఈరోజు మహిళా సంఘాలు అనే వాళ్ళు లేకపోతే ఈ పిల్ పాస్ అవ్వడం కానీ, లేకపోతే ఒక పిల్ వేయడానికి కానీ, లేకపోతే గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడానికి కానీ, లేకపోతే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని క్వశ్చన్ చేయడానికి కానీ మా వాయిస్ సరిపోయేది కాదు. మమ్మల్ని పక్కన పెట్టేసేవాళ్ళు, తొక్కేసేవాళ్ళు అంతే. ఎంతోమంది వచ్చారు మిమ్మల్ని కూడా తొక్కుతాం అన్నట్టు తొక్కేసేవాళ్ళు పెద్ద ఫ్యామిలీస్ అంతా కలిసి. ఈరోజు నా వాయిస్కి ఇన్ని వాయిస్లు కలిసినాయి కాబట్టే ఈరోజు సక్సెస్ సాధ్యమైంది. ఇది అసలు ఇందులో ఈ సక్సెస్లో పాత్ర నాది ఎంత మాత్రమూ లేదు. ఒక ఇసుకరేణు అంతా మొత్తం అంతా క్రెడిట్ ఏమైనా ఉంటే అది కేవలం మహిళా సంఘాలకి, అలాగే వసుధ గారికి చెందుతుంది. నెక్స్ట్, ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసింది కొంతమంది కంపెనీ ఆర్టిస్టులు ఉన్నారు. ఎస్పెషల్లీ ఒక దీన్ సపోర్ట్ ఎవరు అంటే అపూర్వ గారు. నాకు అసలు కార్డే అవసరం లేదు, మీ కార్డు మీ దగ్గరే ఉంచుకోండి, కానీ అన్యాయం జరుగుతుందని క్వశ్చన్ చేసే వాళ్ళని మీరు ఇలా దారుణంగా మాట్లాడతారా, బ్యాన్ చేస్తారా అని చెప్పి తను బయటకు వచ్చి తను మాట్లాడింది. వీ షుడ్ అప్రిషియేట్ అపూర్వ గారు ఆల్సో. అండ్ ఆల్సో హిజ్రాల్లో కూడా వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మేము వాయిస్ తీసినప్పుడు అందరూ చంద్రముఖి అండ్ ఆల్సో సోనా, ఇంకా రచన గారు, ఇంకా వైజయంత్ గారు, ఇలా ఎంతోమంది ముందుకు వచ్చి వాళ్ళ వాయిస్ కూడా కలిపారు. వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్ అండ్ ఆల్సో ఈ సక్సెస్ వాళ్ళకు కూడా ఈక్వల్గా మనం షేర్ చేయాలి. కానీ కమిటీ వచ్చేసింది అని చెప్పేసి, పిల్ పాస్ అయిపోయింది అని చెప్పి మేము అంటే ఎంతవరకు చేయగలరో వాళ్ళు అంతవరకు చేశారు. కానీ కమిటీ ఫామ్ అయిన తర్వాత దాని ఆ బాడీ ఎలా బిహేవ్ చేస్తుంది, ఒక సమస్య వచ్చినప్పుడు ఎంతవరకు వాళ్ళు సమస్యను సాల్వ్ చేయగలుగుతున్నారు, ఎంతవరకు వాళ్ళని అప్రోచ్ అవ్వగలిగే ఈజీ వే ఉందా లేదా, దానికి ఏమన్నా పెద్ద ప్రాసెస్ ఏమన్నా ఉంటుందా అని చెప్పి అందరికీ ఒక భయం అయితే ఉంటుంది. సో ఆ బాడీ ఎలా వర్క్ చేస్తుంది, ఆ కమిటీ ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పి వాళ్ళు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఇలా ఇలా ఉండబోతుంది అని పెడితే చాలా బాగుంటుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.